వరమే మా నినాదం ఫోర్సైట్ న్యూస్ యువర్ వాయిస్ नमस्ते नेनु बिंदु वेलकम टू राज न्यूज स्पेशल फोकस प्राचीन शिल्पकला वैभवानिकी नाटी शास्त्र सांकेतिकतकु तारकानं आ आलयं काकतीयुल कला वैभवं चोलुल सांकेतिकता अक्कड उट्टी पड़तोंदे आ निर्माणं जर्गी वेल संवत्सराल अवुतुन्ना इप्पटिकी औरा अनिपिंचे दृश्यालु अक्कड कनिपिस्ताय नेटि शास्त्रवेत्तलकु अंतु चिक्कनि गोप्प इंजनीरिंग अद्भुतं अक्कड कदलाडुतोंदे एंदरो महानुभावुलु आ अंतु चिक्कनि रहस्यानि कनिपेट्टडानिकी चेयनि प्रयत्नं लेदु एन्नि प्रयत्नालु चेसिना इप्पटिकी आ अद्भुतानि कनुक्कोलेकपोयारंटे मन प्राचीन शास्त्र सांकेतिकता एंत गोप्पदो ई क्षेत्रानि चूस्तेने అర్థమవుతుంది ప్రపంచంలోని అరుదైన అద్భుతం ఆవిష్కరించబడుతున్న ఆ ప్రాంతంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ త్రికుటాలయం నల్గొండ పట్టణాన్ని ఆనుకొని ఉన్న పానగల్లో కొలువై ఉంది అద్దంకి నార్కెట్పల్లి హైవేకు కూతవేటు దూరంలో 565 జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాస్తస్తం ఉంది భారతదేశ శిల్పకళా సంపదకి భారతదేశ సంస్కృతికి భారతదేశ ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న छाया सोमेश्वरालय छाया सोमेश्वरालय नलगोंडा पट्टणा आनुकोनी 2 किलोमीटर दूर में उन्ना पानगल्लू प्रांतों कटबड़ उन्नदी इदी काकतील कालंलो इक्कड पालिंचिना कंदूरु चोळ्ळु सुमारु क्रिस्तुशकं 1040 नुंची 1260 वरकु इक्कड कंदूरु चोळ्ळु नलगोंडा उम्मडि नलगोंडा अदे विधंगा उम्मडि खम्मं जिल्लाని राज्यंगा पालించుకొని కుందూరుచోళ్ళు ఇక్కడ పాలించడం జరిగింది ఆ కుందూరుచోళ్ళు కాకతీయులకు సామంత రాజులుగా పనిచేశారు ఏదైతే వరంగల్ అదే పరిసర ప్రాంతాల్లో ఏదైతే కాకతీయుల ఆర్కిటెక్ట్ ఉన్నదో అంటే స్ట్రక్చర్ ఉందో దేవాలయాలకు సంబంధించిన స్ట్రక్చర్ త్రికూట ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి ఇది ప్రస్తానికి ఇది ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్లుని ఆనుకొని ఉన్నది కాబట్టి ఇదంతా కూడా త్రికూట ఆలయంగా ఉన్నది ఆ తర్వాత ఇక్కడ ఒక చారిత్రక నేపథ్యమే కాదు ఆధ్యాత్మికతకి సంబంధించిన అంశాలే కాకుండా ఒక గొప్ప ఇంజనీరింగ్ విషయం ఉన్నది అప్పటిలో అంటే కాగితాలు లేవు పెన్నులు లేవు ఇప్పటిలాగా క్యాలిక్యులేటర్ లేవు ఇప్పటిలాగా రోబోలు లేవు ఇప్పటిలాగా కంప్యూటర్ లేవు కానీ ఆ కాలంలోనే తమ దివ్య దృష్టితోటి ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన ఒక అద్భుతమైన అద్భుతంగా ఆర్కిటెక్ట్స్ అప్పుడు ఉన్న శిల్పులు దీన్ని నిర్మించడం జరిగింది దాని యొక్క గొప్ప ఉద్దేశం ఏందంటే ఈ त्रिकूट आलयलो मेन आलयमैन शिवलिंगम उन्न गर्भगुडिलो एप्पुडु ओक नीड शिवालयानिकि कप्पबडि उंचुतुंदि अट्ला अंत अद्भुतमैन प्रदेशं ई छायासोमेश्वर आलयं प्रपंचव्याप्तंगा अंदरू कूडा इक्कड वच्चि चूसे विधंगा कूडा इक्कड चाला बागुंटुंदि अंटे दीनिकि संबंधिंचि आ तर्वात दाडुलु अंटे 1260 तर्वात दीनि कोंतकालं वरकु बागाने मेंटेन चेसिनप्पटिकि कूडा आ तर्वात కాకతీయుల రాజ్యం అంతరించిపోయింది ఇక్కడ కుందూరుచోళ్ళు కూడా తమ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ తర్వాత ఆసఫ్ జాహీస్ అదే విధంగా నిజామియన్స్ వచ్చిన తర్వాత దీనిపైన చాలా దాడులు జరిగాయి మొత్తం గర్భగుడిలో ఉన్న ఆలయాలన్నింటిని కూడా మొత్తం తవ్వేసి గుప్త నిధుల కోసం చాలా మంది తవ్వుకొనిపోయినారు ఆ తర్వాత దీని యొక్క విశిష్టతను బట్టి 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురావస్తు శాఖ అంటే ఇక్కడ ఉన్న చదువుకున్న మేధావులు ఇక్కడ చాలా అద్భుతమైన కట్టడం ఉంది అద్భుతమైన కట్టడం మొత్తం కూడా క్షీణించిపోయింది దీని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోటి పురావస్తు శాఖకి అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో 1960లో ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ మాన్మెంట్ లిస్టులో చేర్చేసి రాష్ట్రానికి సంబంధించి చేర్చింది చేర్చినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి పునరుద్ధరణ పనులు జరగలేదు కాకపోతే అప్పుడు ఇక్కడ ఏవైతే ఆనవాలకు సంబంధించిన శిల్పాలు అదే విధంగా వాటికి సంబంధించిన ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న పురావస్తు శాఖలో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇదంతా కూడా కంపచెట్లతోని అదే విధంగా చాలా క్షీణదశకి వెళ్ళింది ఆ క్షీణదశకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న ఇదంతా కూడా గత 10 సంవత్సరాల క్రితం మాత్రం ఏమీ లేదు కాకపోతే 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా ఇక్కడ దీన్ని చూసి దీన్ని ఎలాగైనా సరే
డెవలప్ చేయాలి జీర్ణోద్ధరణ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో పనిచేసిన వాళ్ళలో గట్ల అనంతరెడ్డి ప్రముఖులుగా ఉంటారు ఎందుకంటే ఈయన శైవ భక్తుడు శివమాలయ వస్తున్న సందర్భంలో ఇక్కడికి వస్తున్న సందర్భంలో అన్ని కంపచెట్లు అవి ఉన్న నేపథ్యంలో అవి చూసి శివుడే సంకల్పించి ఇతని చేత ఈ పని చేయించాడు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది అసలు ఇతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మీరు ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది మీరు వచ్చినప్పుడు అసలు ఈ గుడి యొక్క పొజిషన్ ఏంది మీకు ఎందుకు అనిపించింది ఈ గుడిని జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుంది అని పానగల్లుని రాజధానిగా చేసుకుని కాకతీయులకి మరియు కళ్యాణ చక్రవర్తులకి సామంత రాజులుగా ఉన్నటువంటి చోళరాజులు ఏరువ సింహాసనాన్ని అధిరోహించి ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పదకొండో సుమారు పది పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క పానగల్లులో ఛాయా సోమేశ్వర ఆలయము పచ్చల సోమేశ్వర ఆలయము అలాగే ఉదయ సముద్రం చెరువును కూడా ఆనాటి కాలంలోనే ఆ రాజులు తవ్వించడం అనేది జరిగింది 250 సంవత్సరాల సుభిక్షమైనటువంటి రాజ్యంలో వేద ఘోషతోని వర్ధిల్లినటువంటి పునీతమైనటువంటి ప్రాంతం ఈ పానగల్లు ఈ పానగల్లు ప్రాంతంలో పుట్టడము ఇక్కడ సేవ చేసుకోవడము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పితే ఈ వేదభూమిలో జరిగించడం అనేది జరగదు అందుకే కాలము ఇన్ని 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పానగల్లు వైపే తరలి వస్తున్నాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సకల శాస్త్రాలకు వేదమే మూలము అని చెప్పడానికి తార్కాణంగా ఆనాటి శాస్త్ర సాంకేతిక నిపుణతతోని మన భారతీయ సనాతన ధర్మ ప్రాచీన ఇంజనీరింగ్కి ఇది ఒక మచ్చుతునక ఇది త్రికూటాలయంగా ఆనాడే ఆ రాజుల కాలంలో తవ్వడం నిర్మించడం అనేది జరిగింది ఏరువ భీమచోడ మహారాజు గారి యొక్క కూతురుని కాకతీయులు వివాహం చేసుకున్నట్లుగా కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అంటే ఆ క్రమంలో కాకతీయులకి ఈ పానగల్లు రాజ్యం అనేది అత్తగారి సామ్రాజ్యంగా కూడా వర్ధిల్లినట్టుగా మనకు కొన్ని శాసనాల మీద కూడా లిఖించడం జరిగినట్టు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక నిశ్చలమైనటువంటి ఛాయ ఆ శివుడిపైన ఉంటుంది ఎదురుగా ఏమీ ఉండదు అసలు ఏ స్తంభాందో చెప్పడానికి కూడా లేదు నేటి ఆధునిక శాస్త్రవేత్తలకి అంతు చిక్కనటువంటి ఛాయ చాలా అబ్బురపరుస్తూ ఉన్నది ఇక్కడ స్థల పురాణం ప్రకారము సూర్యమూర్తి సూర్యనారాయణ యొక్క ధర్మపత్ని ఉషాదేవి తను నిత్యము శివుని ఆరాధనలో ఉంటూ భర్తకు చెప్పకుండా ఆ యొక్క తపస్సుకు వెళుతున్నటువంటి క్రమంలో తండ్రి అనుమతితో వెళుతూ తన యొక్క సపరిచర్యలు చేయమని చెప్పేసి తన యొక్క నీడను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగిందని మనకున్నటువంటి వేదకం చెప్తుంది ఆ నీడకే శనీశ్వరుడు జనించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆ యొక్క ఛాయాదేవిని దర్శించుకున్నట్లయితే తల్లికి ఎప్పుడు తల్లి ఒడిలోనే ఉంటాడు ఆ శనీశ్వరుడు తల్లి అంటే ప్రాణం కాబట్టి ఆ యొక్క అమ్మని దర్శించుకున్నట్లయితే శత్రు శనిపీడలు నరదృష్టి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దురదృష్టవశాత్తు అక్కడ ఆనాడు జరిగినటువంటి అన్యమత దాడుల్లో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఈ దేవాలయాన్ని కాపాడుకోవడానికి కొన్ని వేల మంది ప్రాణం త్యాగం చేసినట్టుగా కూడా ఇక్కడ చాలామంది ప్రముఖులు పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఇక మేము 2002లో ఈ దేవస్థానానికి మొదటిసారిగా శివమాల వేసుకోవడానికి ఈ యొక్క ప్రాంతానికి రావడం అనేది జరిగింది నేను ఒక విద్యావేత్తగా నల్గొండలో సేవలు అందిస్తూ ఉన్నాను ఆ క్రమంలో చాలా బాధ అనిపించింది ఈ త్రికూటాలయము ఇంత చక్కటి రాతి నిర్మాణము ఇంత చక్కటి ప్రపంచ వింతల్లో ఒక వింతైన అక్కడ ఛాయ కనపడతా ఉన్నది అది ఎట్లా వచ్చేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు కొందరు ఏదో కొన్ని చెప్తున్నప్పటికి కూడాను ఉత్తరాయణ దక్షిణాయనాలను కూడా కవర్ చేస్తూ ఒకవేళ అది అసలు ఒక ఆబ్జెక్ట్ షాడో అయి ఉంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారినప్పుడు ఖచ్చితంగా ఆ నీడ కూడా ఎడమకో కొడికి జరగాలి ఇంకా ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఇంకా ఆలోచిస్తలేరు అక్కడ దాకా పోతలేరు వీళ్ళు కాబట్టి అసలు అది అక్కడ ఉన్నది అమ్మవారే అమ్మవారుగానే కొలుస్తున్నాము ఆనాడు కాంతి సిద్ధాంతం లేదు 1900లో ఏదో 1800లో ఎవరో అమెరికన్ సైంటిస్ట్ డిక్లేర్ చేసుకున్నాడు కానీ మరి మన వేదం ఎంత గొప్పది మన శాస్త్రం ఎంత గొప్పది ఇలా ప్రపంచం అంతా కూడా భారతీయ సనాతన ధర్మం వైపు ఈ సంస్కృతి వైపు ఈ యొక్క కల్చర్ వైపు చూస్తూ ఉన్నది చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే మన భారతీయ మేధా సంపత్తి పైన ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నాయి ఎక్కడ ఏ దేశం తీసుకున్నా అన్ని కూడా సనాతన ధర్మ మూలాలే బయటపడుతున్నాయి
ఆ క్రమంలోనే మరి వేల సంవత్సరాలల్లో ఎన్ని ప్రకంపనలు వచ్చినాయో ఎన్ని భూకంపాలు వచ్చినాయో వాటన్నింటిని తట్టుకొని ఇయాల ఈ దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానంలో అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక ఛాయాదేవితో పాటుగా 4x4 inches ఆనాడు ధనుష్కోటి దగ్గర ఏదైతే ధనుష్కోటి దగ్గర మనకు వారధి ఉన్నదో శ్రీరాముడు నిర్మించిన వారధి వనర సైన్యము, ఇక్కడ 4x4 inches అది సముద్రం అని చెప్పడానికి 12 రకాల ఆక్వాటిక్ యానిమల్స్ ఉభయచరాలను చెక్కారు. అది కూడా ప్రపంచ వింతల్లో ఒక వింత. అంతేకాకుండా దక్షిణ ముఖమై ఉత్తర ముఖం చూస్తూ దక్షిణ ద్వారం ఉన్నది విష్ణుమూర్తికి. వారు కూడాను శంకు చక్రాలు చేతిలో పద్మం, సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కొలువైన దేవాలయం ఇది. మరి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ కనుక ప్రతిష్టాపనలు జరిగితే, ఆ విష్ణుమూర్తి ప్రతిష్టాపన జరిగితే త్వరలోనే ఈ త్రికుటాలు స్వర్ణ తాపడం కూడా కాబడితే అందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తిరుపతిలో ఉత్తర ద్వారం తెలిసినందుకే వేలాది లక్షలాది కోట్లాది మంది భక్తులు పోటెత్తుతారు. అట్లాంటిది ఇక్కడ ఉత్తర ముఖాన్ని చూస్తున్నారు విష్ణుమూర్తి, దక్షిణ ద్వారం ఉన్నది. కాబట్టి ఇదొక ప్రత్యేకత. ఇది ఇక్కడ పచ్చని పొలాల మధ్య ప్రకృతి ఒడిలో ఈ దేవస్థానం కొలువై ఉన్నది. దురదృష్టవశాత్తు కొన్ని భూములు కూడా ఎన్క్రోచ్మెంట్ అయినట్టు ఇక్కడ పూర్వ ప్రముఖులు చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. పట్టా మార్పులు కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లడానికి అవకాశం ఉంది. ఇది ఒక మహాక్షేత్రంగా వర్ధిల్లే అవకాశం ఉంది. మేము కలలు కంటున్నాం, మేము ఆశపడుతున్నాం శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ఎలాంటి పూజాక్రతువులు జరుగుతాయో అతి త్వరలోనే ఇక్కడ రాజరాజేశ్వరి శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత మల్లికార్జున స్వామికి కూడా అవే పూజాక్రతువులు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి మేము ఆ విధంగా మేము ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాము. 2002 ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి జీర్ణావస్థలో వేల సంఖ్యలో గబ్బిలాలు, కంప చెట్లు, దారి లేదు. ఈ కోనేరు కూడా ఎన్క్రోచ్మెంట్ ఉన్న పరిస్థితి. మరి ఆనాటి అధికారులు కానీ నాయకులు కాస్త ముందుకు నడిచారు. మేము పార్టీలకు అతీతంగా పురాతన దేవాలయాల సేవా ట్రస్ట్ రుద్రసేనగా స్వచ్ఛందంగా మేము ఏర్పడి అన్కండిషనల్గా ఇది రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది. మరి వారి యొక్క స్థపతుల పర్యవేక్షణలో ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ స్థపతులు కానీ మాకు ఇక్కడ సూర్యకుమార్ గారు చరిత్రకారులు ఉన్నారు, అలాగే ఈమని శివనగరెడ్డి గారు ఉన్నారు. మాకు ఏది ఉన్నా వారి యొక్క సలహా తీసుకొని ఇక్కడ ప్రాచీనం దెబ్బ తినడానికి ఎక్కడ కూడా మేము సాహసించము. క్రీస్తు శకం 1040 నుండి 1240లలో పానగల్లు రాజధానిగా నల్గొండతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాలను పాలించారు కందూరి చోడులు. తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరుని కోసం నిర్మించిన ఆలయాల్లో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఓం నమ శివాయ స్వామి. ఈ నల్లగొండ జిల్లా పానగల్లు పచ్చ